Lalita Exchange Utsav Pata Nagala Ade Baruki Kotta Nagalu Tisko Nagala Price Lo 20% Ada Chesukochu. Hi, welcome to QubeTV. This is Dr. Nandini from Care and Cure Homeo Clinics Andi. So, ivala manam entante arthritis gurinchi maatladukundamu, joint pains, arthritis. So, basic ga arthritis, itis ane word manaku ekkada ochina kuda entante inflammation antam andi danni. So, ee itis ane word entante manaki inflammation ni chupistadi. Arth ante manaki joints ante joints lopala vache inflammation ni manam arthritis ani cheptu untamandi. Deentlo chaala rakala arthritis lanevi manaki unnai. Andulo manam mukhyanga major ga chusevi entante okati osteoarthritis and inkokati rheumatoid arthritis and aa tarvata gouty arthritis andi. Ivi manam ekkuvaga vintu untam manam chaala mandi patients entante majority deen valla suffer avutu untaru. So andulo mukhyanga first vachesi osteoarthritis gurinchi maatladukundamu. Identante big joints lopala ekkuva vastundi mukhyanga mokallallo manam ekkuva chustu untam ee osteoarthritis anedi. So ee madhya entante okappudu iskunte ee mokal noppulu kavachu lekapothe nadustunte shabdam raavadam kavachu ledante kinda kuchunte levalekapodam kavachu ivanni entante oka 60 plus ఉన్న వాళ్ళ లోపలే మనం చూసే వాళ్ళం. అదే మనం ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే 30 plus 40 plus మిడ్ ఏజ్ వాళ్ళ లోపల కూడా ఈ ఆస్టియోఆర్థ్రైటిస్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నామండి. దానికి కారణాలు కనుక మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ మనకి జాయింట్స్ లోపల అరుగుదల వచ్చింది లేదంటే మనకి మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ అంటే బాగా ఎక్కువ రోజులు పని చేయడం వల్ల వేర్ అండ్ టేర్ వల్ల కొంతవరకు మనకి మోకాళ్ళు అరిగిపోవడం అనేది పాత రోజులలో చూసేవాళ్ళమండి. ఇప్పుడు తీసుకుంటే అసలు కొన్ని జాయింట్స్ యూస్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఈ ఆర్థ్రైటిస్ వస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పాత రోజులలో పిండి రుబ్బే వాళ్ళు అండి, ఇప్పుడు మనకి రోడ్లో పిండి రుబ్బే వాళ్ళు. సో ఏంటంటే షోల్డర్ జాయింట్స్కి ఎక్సర్సైజ్ అయ్యేది, దాంతోపాటు బావిలో వాటర్ చేదేవాళ్ళు, దాంతోపాటు విసరడం కావచ్చు, చెరగడం కావచ్చు, ఇలా రకరకాల పనులు ప్రతిదీ వాళ్ళు మాన్యువల్గా అంటే చేతులతోటే వాళ్ళ పనులు చేసేవాళ్ళు. మిషనరీస్ అనేవి లేవండి ఒకప్పుడు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి బాడీ లోపల ఉన్న ప్రతి చిన్న జాయింట్ కూడా దాని ఫంక్షన్ని సక్రమంగా నిర్వర్తించేది పాత రోజులలో. ఇప్పుడు ముగ్గు పెట్టడం కావచ్చు, ఒంగి వాళ్ళు ముగ్గు పెట్టేవాళ్ళు. సో థై మజిల్స్ కావచ్చు, బ్యాక్ మజిల్స్ కావచ్చు, ఇలా రకరకాల మజిల్స్కి ఎక్సర్సైజ్ ఉండేది. ఇప్పుడు మనం ముగ్గు పెట్టడమే ఆపేసాము. సో దానివల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ స్కిల్స్ దెబ్బతింటున్నాయి, థై మజిల్స్ కూడా మనకు కొంతవరకు స్ట్రాంగ్గా ఉండట్లేదు. సో ఆ మన పని పద్ధతి అనేది మారిపోవడం ద్వారా కూడా ఏంటంటే మనకి కొంతవరకు ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పాత రోజుల్లో ఇల్లు మనం ఒంగి గుడ్డ పెట్టి తుడుచుకునే వాళ్ళం. ఇప్పుడేంటి మనకి రోబో మాప్స్ వరకు కూడా వచ్చేసాయి. సో ఏంటంటే టెక్నాలజీ పెరుగుతుంది, మనకి పనులన్నీ ఈజీగా అవుతున్నాయి, కానీ దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంతే లెవెల్లో ఉంటున్నాయి అనేదాన్ని మనం కొంతవరకు మర్చిపోతున్నామని చెప్పొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో తొందరగా ఆస్టియోఆర్థ్రైటిస్ రావడానికి కారణాలు అవుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. సో అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఒబేసిటీ. ఒబేసిటీ ఇది వచ్చేసి ఇప్పుడు ఒక కాంప్లెక్స్ సిండ్రోమ్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఒబేసిటీ అనేది వరల్డ్ వైడ్గా కూడా మనకి ఇప్పుడు ఈ వెయిట్ పెరిగిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి మనం. సో ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో వాళ్ళ లోపల ఖచ్చితంగా మోకాళ్ళు అనేవి చాలా ఎర్లీగా అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన మొత్తం బాడీ వెయిట్ని మన మోకాళ్ళు మాత్రమే బేర్ చేస్తాయి. సో ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి మోకాళ్ళ మీద కావచ్చు, వాళ్ళ యొక్క స్పైన్ వెన్నుపూస మీద కావచ్చు కొంతవరకు బరువు పడుతుంది. దానివల్ల కొంతవరకు మనకు ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా వస్తాయి అని మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి తొందరగా ఆస్టియోఆర్థ్రైటిస్ రావద్దు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ వెయిట్ని ఐడియల్ వెయిట్ లోపల మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రుమటాయిడ్ ఆర్థ్రైటిస్. ఇదేంటంటే మనకి ఒక రకమైన ఇన్ఫెక్టివ్ ఆర్థ్రైటిస్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కింద చెప్పుకుంటాము. అంటే మన రక్షణ వ్యవస్థ మనల్ని కాపాడాల్సింది పోయి మన సెల్స్ మీదనే అటాక్ చేస్తుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే వచ్చే ప్రాబ్లమ్నే రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అని చెప్తూ ఉంటాము. ఇది ఎందుకు వస్తుంది అనేది మనకు ఎగ్జాక్ట్గా రీజన్స్ తెలియదు, ఇది జస్ట్ ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ మాత్రమే. ఎవరైతే ఎక్కువ స్ట్రెస్లో ఉంటారో లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మాడిఫైడ్గా ఉంటుందో వాళ్ళ లోపల కొంతవరకు మనం ఈ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసేది గౌట్ అండి, గౌటీ ఆర్థ్రైటిస్ అని చెప్తూ ఉంటాము. ఇది ఎక్కువగా మనము మగవాళ్ళ లోపల చూస్తుంటాము ఈ గౌట్ అనేది. ఎందుకు అంటే ఆల్కహాల్,
ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి గౌటి ఆర్థరైటిస్ లోపల. అండ్ దాంతోపాటు ఎక్సెసివ్ నాన్ వెజ్ కన్జంప్షన్, ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకొని ఆల్కహాల్ తీసుకుంటారో అండ్ ఎవరికైతే లివర్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉండదు, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళ లోపల మనం ఎక్కువగా గమనించేది గౌటి ఆర్థరైటిస్ అండి. ఇదేంటంటే కాలి బొటన వేలు దగ్గర మొదలవుతుంది మనకు మెయిన్గా. సో ఫస్ట్ మనం థంబ్ ఫింగర్ లోపల చూస్తామండి, కాలు బొటన వేలు లోపల వాపు కావచ్చు, లేకపోతే నడుస్తుంటే నొప్పి కావచ్చు, ఇలా ఇది మొట్టమొదటగా మనకి స్టార్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా కొంతవరకు మనకు జాయింట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది ఎక్కువ మటుకు మనం మగవాళ్ళ లోపల చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా కూడా మనకి ఇంకా కొన్ని రకరకాల ఆర్థరైటిస్లు ఉంటాయండి. ఒకటి సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పి, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని చెప్పి, స్పాండిలోసిస్, ఇలా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ జాయింట్ పెయిన్స్ లోపలికి వచ్చేవి. కాకపోతే మనం ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ గురించి, రుమటాయిడ్ అండ్ గౌట్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇవి ఉన్నవాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, జస్ట్ ఒక నేను రెండు చిన్న టిప్స్ చెప్తాను. వాళ్ళు బాడీని మెయిన్గా ఆల్కలైన్ మీడియంలో మెయింటైన్ చేయాలి. అంటే మన స్టమక్ పిహెచ్ అనేది 3 to 3.5 మధ్యలో మాత్రమే ఉండాలి. ఎవరైతే ఎసిడిటీతో బాధపడుతూ ఉంటారో వాళ్ళ లోపల జాయింట్ పెయిన్స్ అనేవి త్వరగా తగ్గవండి. కాబట్టి ఏంటంటే మన బాడీని ఎప్పుడైనా కూడా ఆల్కలైన్ మీడియంలో మాత్రమే ఉంచుకోవాలి. ఆల్కలైన్ మీడియంలో ఉన్న బాడీ ఏంటంటే ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది, మనకు చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఎవరైనా చేయాల్సింది ఏంటంటే, మార్నింగ్ లేవగానే పరగడుపున ఒక గ్లాస్ కానీ ఒక గ్లాసున్నర కానీ కొంచెం గోరువెచ్చని నీళ్లు మార్నింగ్ లేవగానే తాగాలండి. సో మార్నింగ్ లేవగానే ఇలా మనం వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే, బాడీ అనేది కొంతవరకు ఆల్కలైన్ మీడియంలోకి కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే లెమన్. అయ్యో అదేంటి మేడం, లెమన్ అసిడిక్ కదా అని అనుకుంటున్నారేమో, కాదండి. లెమన్ ఎప్పుడైతే మన సలైవాకి అంటే మన నోట్లో ఉన్న ఉమ్ముకి టచ్ అవుతుందో అది వెంటనే కంప్లీట్ ఆల్కలైన్ కింద మారిపోతుంది. సో కొంత ఆ గోరువెచ్చని నీళ్ళ లోపల ఈ లెమన్ ఒక రెండు డ్రాప్స్ తీసుకోవడం ద్వారా కూడా మనకి కొంతవరకు బాడీ అనేది ఆల్కలైన్ మీడియంలోకి వెళ్తుంది. ఇవేంటంటే జస్ట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కొంతవరకు ఉపశమనం పొందడానికి యూజ్ అవుతాయండి. అండ్ దాంతోపాటు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మెంతులు అండి, మెంతులు అండ్ పైనాపిల్, ఇవి రెండు కొంచెం తీసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళకి బాడీ అనేది ఆల్కలైన్ మీడియంలోకి వెళ్తుంది. ఎందుకంటే వీటి లోపల బ్రోమలైన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇదేంటంటే మనకి బాడీని కొంతవరకు ఫెసిలిటేట్ చేస్తుంది ఆర్థరైటిస్ తగ్గడానికి. మెంతులు వాళ్ళు రాత్రి నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ తాగొచ్చు, లేదా ఒక రెండు మూడు మెంతి గింజలు వాళ్ళు డైరెక్ట్ నమిలి కూడా తినొచ్చు, లేదంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు అన్నీ మనం వేసే పోపులల్లో కూడా మెంతులు అనేవి ఖచ్చితంగా యాడ్ చేయాలండి. మెంతులు తినడం ద్వారా ఏంటంటే బాడీకి చాలా హెల్ప్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ అనేవి కొంతవరకు కంట్రోల్ అవుతాయి. అందులో ఒకటి ఆర్థరైటిస్ కావచ్చు, లేదంటే డయాబెటీస్ కావచ్చు, లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, వీటన్నిటికీ కూడా ఈ ఐటమ్స్ ఉపయోగపడతాయండి. సో బేసిక్గా ఏంటంటే బాడీని ఆల్కలైన్ మీడియంలో ఉంచుకోవడం ద్వారా కొంతవరకు మనం ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో ఇవేంటంటే జస్ట్ జనరల్ ఐడియా అన్నమాట. నెక్స్ట్ మనం ఇంకొంచెం డెప్త్గా మాట్లాడుకున్నప్పుడు మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.